ప్రకృతి వ్యవసాయం విధానంపై విజయనగరం జిల్లా భోగాపురంలో ఉన్న రైతులకు సూరాపత్తుల అప్పలరాజు అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయ సాధకులు ప్రచారకులైన విజయరామ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం తినే ఆహారంతో సహా అన్ని కూడా రసాయనాలతో కలిపి ఉండటం వలన రాబోయే రోజులలో జీవనం చాలా కష్టతరమని అన్నారు. అందువలన ఇప్పుడు ఉన్న రోజులలో అందరూ కూడా మళ్ళీ పాతకాలపు రోజుల్లాగా ప్రకృతి వ్యవసాయం చేయడం చాలా మంచిదని అన్నారు. మంత్రులు దొరకట్లేదు అంటారు. ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఏమండి మీరు వదిలిస్తారంటే ఇక్కడ నా పనులు లేవు, మంత్రులు దొరకట్లేదు అంటారు. మంత్రులు మనమందరం ఏమయ్యాం అనేది ఒక్కసారి ఆలోచించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే చాలా మంది మంచి మంచి డాక్యుమెంట్ డాక్యుమెంట్ మానేసి తెచ్చుకున్నారు. ప్రాంతంలో కొంతైనా మారుతారేమో అనుకుని కొంచెం మీ తాలూకా సూచనలు సలహాలు వినాక మనకి ఇక్కడ స్పేర్ చేయడానికి వారు కూడా ఒప్పుకున్నందుకు మన గ్రామం తరపు నుంచి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇలాగే ఇప్పుడు ఈ విషయాలకి ఈ ప్రకృతికి ఇక్కడ మన జరిగే ఇక్కడ అన్ని అనుకోవచ్చు. మనందరం చాలా మంది పాపం రావడానికి కూడా చాలా ఇబ్బంది ఇక్కడికి. అయినా కొన్ని నేను ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, డిఎస్పీగా విశాఖపట్నంలో చేస్తున్నానండి. మాది భోగాపురం ప్రాంతం అండి. భోగాపురం మాది వ్యవసాయదారుల ఫ్యామిలీ నుంచి. మా తాతలు తండ్రులు అందరూ కూడా అగ్రికల్చరిస్టులు. అందువలన వ్యవసాయం అంటే మాకు చాలా ఇష్టం. ఈ మధ్యకాలంలో ఈ భోగాపురం వల్ల ఈ రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అవడం వల్ల చాలా ల్యాండ్స్ రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోతున్నాయి. వ్యవసాయం చేయడం తగ్గించుకున్నారండి. కానీ నాకు వ్యవసాయం అంటే ఇష్టం వల్ల నేను వ్యవసాయం చేయాలని నిర్ణయించుకొని ఇక్కడ మాకున్న ఆ పూర్వీకుల నుంచి ఉండే ల్యాండ్లో చాలా మొక్కలే వేస్తానండి. పండ్ల మొక్కలు, అన్ని రకాల పండ్లు, కూరగాయలు సంబంధించిన అపరాలు అన్నీ కూడా పండిస్తున్నామండి. అలాగే కొంత దూరంలో వరి పొలం ఉన్నదండి, అక్కడ కూడా వరి చేపిస్తున్నాం. కాకపోతే ఏంటంటే చాలామంది వ్యవసాయాన్ని ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారు. మా ఊర్లో చాలామంది వ్యవసాయ కుటుంబాలు కూడా ఇప్పుడు వ్యవసాయం చేయట్లేదు కాబట్టి ఆ వ్యవసాయాన్ని అది ప్రకృతి సేద్యం చేయాలని, ఏ విధమైన మందులు వేయకుండా చేయించాలని చెప్పి పాలేకర విధానంలో దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి విజయరామ గారు హైదరాబాద్లో ఉంటారండి, ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఆయన వచ్చారండి. వచ్చి సుమారు 500 మంది ఈరోజు వీళ్ళందరితోటి కూడా క్లాసులు పెట్టించారు. పెట్టించి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నారు. మా ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా ఈయన మాటలు, వచ్చిన స్టూడెంట్స్, జాబ్ చేసి ఇంజనీర్స్, ఫారెన్ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా జాబులు మనిషి ఇప్పుడు ఎలా చేస్తున్నారు, ఎలాగ ఈ నేచురల్ ఫార్మింగ్ ఇంప్రూవ్ చేస్తున్నారు తెలుసుకున్నారండి. ఇంకా అందరూ చేస్తారు ఈ ప్రాంతంలో. ఇంకా పూర్వం తాలూకా ఏ విధంగా చేసేవారు వ్యవసాయం అలాగ అభివృద్ధి చేస్తారని చెప్పి నాకు నమ్మకం కలిగిందండి. ఇక మీరు కూడా ఇంకా చాలామందిని, ప్రజలందరినీ కూడా మోటివేట్ చేస్తే ఎటువంటి ఏమైనా మందులు వేయకుండా మంచి ఆహారం మనం ప్రజలందరికి అందించవచ్చే నమ్మకం నాకు ఉన్నదండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 13 మంది ఉన్నారు. సంతోషం, మీ అందరికి అభినందనలు. గారిని అడిగాను నిన్న, అయ్యా మీ విజయనగరం జిల్లాలో ఎన్ని దేశవాళీ ఆవులు ఉన్నాయి, ఎన్ని జెర్సీలు ఉన్నాయి అని అడిగితే 170,000 ఆవులు జెర్సీలు, ఆవులు కాదు జెర్సీలు ఉన్నాయన్నాడు. 170,000 ఒక విజయనగరం జిల్లాలో. దేశవాళీ ఆవులు ఉన్నది 400 మాత్రమే. గేదెలు 17,000 ఉన్నాయంట. అంటే ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో ఇంతకన్నా నేను చెప్పడానికి ఏమీ లేదు నా దగ్గర. నిన్న అప్పలరాజు గారు చెప్తున్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు 100 ఆవులు వాళ్ళ ఇంట్లో ఉండేయంట. ఒక్క కుటుంబం ఇంట్లో 100 ఆవులు. ఏమైపోయినాయి, ఏంటి ఈ దుస్థితి, మనకి ఇంత నిస్సహాయంగా ఎలా జీవిస్తున్నాం, ఏమి అప్పచెప్పి మనం వెళ్తాం ఇక్కడి నుంచి, మన పిల్లలకి ఏమి అప్పచెప్పుతున్నాం, చూడాలి ఎన్ని కొత్త జబ్బులు పేర్లు మనం వినాలి. భారతదేశంలో మనం పుడటమే మన అదృష్టం. సమశీతోష్ణ స్థితి, 3 కాలాలు సమానంగా కొలిసి గీత గీసిచ్చాడు భగవంతుడు. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం, ప్రతి కాలానికి 4 నెలలు ఇచ్చాడు. ప్రపంచంలో ఏ దేశానికి ఇది లేదు, ఇది మన అదృష్టం. హైదరాబాద్లో కూడా వెళ్ళి వీరి సంస్థ దగ్గర వెళ్ళి కలిశాను. అలాగే కాకుండా అయితే చెప్పడానికి చూడండి, సారు ఏ విధంగా ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు, ఇలా డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నారు అని నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను. కొన్ని సందర్భాల్లో వారి మాటల్లోనే విన్నాను. ఏంటంటే మనం వేసుకున్న బట్టలన్నీ కూడా
ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకొని ఏవో వేసుకున్నా ఈ వంటికి కూడా మంచిది కాదు. ఇవేటంటే నేతన్నలు మన ప్రాంతాల్లో పండించే పంటల ద్వారా నేతలు నేర్చుకొని వాళ్ళు అమ్మిన బట్టలు వేసుకోవడం వల్ల వాళ్ళకు ఉపాధి కూడా కల్పిస్తున్నామని చెప్పి, అలాగే మన శరీరానికి కూడా ఆ క్లాత్స్ అటువంటిది చాలా అల్లిక చేసిన బట్టలు చాలా మంచిదని చెప్పి ఆ దృక్పథంతో ఆ యాంగిల్లో కూడా ఆయన సమాజానికి మిగతా ఆ నేతన్నలకు కూడా సాయం చేస్తున్నారు. చాలా ధన్యవాదమైన